కొద్దిసేపు క్రితం కాకినాడ రెండో రౌండ్ కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. రెండో రౌండ్ లోను టీడీపీ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదటి రౌండ్ లో 12-2 టీడీపీ వైసీపీ కౌంట్. సెకండ్ రౌండ్ లో కూడా చాలా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది టీడీపీ. ప్రస్తుతం మా ప్రతినిధి రవిచంద్ర కాకినాడ కౌంటింగ్ ప్లేస్ లో ఉన్నారు. రవిచంద్ర, ఎట్లా ఉంది ట్రెండ్? రెండో రౌండ్ లో టీడీపీ హవా కొనసాగుతున్నట్లుగా కనపడుతోంది రవిచంద్ర. చక్రి, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఏకపక్షంగా సాగుతున్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం తొలి రౌండ్ను పూర్తి చేసుకున్నాయి. 14 డివిజన్ల ఫలితాలను వెలువరించగా 12 చోట్ల అధికార తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 22-4 డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా దాదాపు 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదితంలో ఉన్న శంకర పావని మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలుపొందారు? ఇప్పుడున్న ఫలితాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 1500 ఓట్ల మెజార్టీతో గెలుపొంది, 1015 ఓట్లతో మెజార్టీ పొందామండి. నేను 28వ వార్డు నుండి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన కొండబాబు గారికి ముఖ్యంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వార్డులో మేము తిరిగిన అన్ని రోజులు కూడా ప్రజలందరూ కూడా నాకు ఎంతో సహకారం అందించారు. నన్ను ఒక సోదరిగానే ఆదరించారు. వాళ్ళందరి కృషి, వాళ్ళందరి ఆదరణతోనే నేను ఈ గెలుపుకి దగ్గరగా చేరుకున్నాను. అంటే ఇప్పుడున్న ఫలితాల వరవణ్ణి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది మీ పార్టీ? మా సంక్షేమ పథకాల వల్ల మా తెలుగుదేశం పార్టీ అయితే ఎక్కువ నెంబరే గెలుచుకుంటుందండి, 40 పైనే గెలుచుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చక్రి, మొత్తంగా తెలుగుదేశం పార్టీ గెలుపొందిన క్యాండిడేట్ల అభిప్రాయం ఇది. మొత్తం ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి చూస్తే మరో 2 దశల్లో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం మిగిలిన డివిజన్ అన్నింటిని కూడా మరో 2 దశల్లో కౌంటింగ్ చేయబోతున్నారు. ఇప్పుడు 2వ ఫేజ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. దాంట్లో కూడా అధికార తెలుగుదేశం పార్టీకే కాస్త మొగ్గు కనబడే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్స్ బట్టి చూస్తే కాస్త 2వ విడత కౌంటింగ్లో మాత్రం కొంత వైసీపీకి కొన్ని డివిజన్లు అనుకూలమైన డివిజన్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగానే తన గెలుపును కొనసాగించే అవకాశం కనబడుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు మొత్తం ఒక చోట ఇప్పుడు మనం చూడొచ్చు, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గెలుపొందిన వాతావరణం కనబడుతుంది. మన దగ్గర చూడొచ్చు మొత్తం. సార్ చెప్పండి, మీరు ఏ డివిజన్ నుంచి గెలుపొందారు? 89వ డివిజన్ అండి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ముందర గుర్తుపైన ఎక్కానండి. ఒకవైపు స్థానికంగా ఉండే అభ్యర్థుల యొక్క సేవా దృక్పథం కానీ, లేకపోతే వాళ్ళు చేసిన సర్వీస్ కానీ, ఆ ప్రాంతంలో చేసిన సర్వీస్ నికి కొన్ని చోట్ల ఓటర్లు పట్టం కట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు కూడా చాలా కీలకంగా ఉన్నారు. రెబల్స్ గా పోటీ చేసిన వాళ్ళు కూడా తమ ఈ ఎన్నికల్లో తమను ప్రభావితం చేశారు భారీగా అనేది కూడా అర్థమవుతుంది. ఇక బీజేపీ కూటమి, ఏదైతే తెలుగుదేశం బీజేపీ కూటమి ఈసారి ఫలితాలను దక్కించుకుంటున్నప్పటికీ, ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన రిజల్ట్స్, 9 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. వాళ్ళకి సంబంధించిన ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఎట్లాంటి ప్రభావం చూపిస్తారు, ఎంతమంది గెలుస్తారు అనేది కాస్త ఆసక్తిని రేకిస్తుంది. మొత్తంగా తొలి విడతలో అయితే 12 స్థానాలను తెలుగుదేశం, 2 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. రవిచంద్ర.